రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో కోనరాపేట మండలం వట్టిమల్లకు చెందిన సిపిఐ బ్యానర్లు కట్టిన లకావత్ సతీష్ అతనికి సహకరించిన జాటోతు ప్రశాంత్ల అరెస్టు వివరాలు జిల్లా ఎస్పీ రాహుల్ అగ్డే వివరించారు. కోనరాపేట మండలం వట్టిమల్ల గ్రామం బూక్యారెడ్డి తాండాకు చెందిన లకావత్ సతీష్ సన్ ఆఫ్ బాలు అనే వ్యక్తి ఎలక్ట్రీషియన్గా చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతను తన 45 ఎకరాల అటవీ భూమిలో నీలగిరి చెట్లు నాటి అటవీ భూములను ఆక్రమించుకోవాలన్న దురుద్దేశంతో ఈ విధంగా సిపిఐ పార్టీ జెండాలను నీలగిరి చెట్లకు కట్టి బూక్యారెడ్డి తండా అజ్మీరా తండా అయిన 2 గ్రామ పంచాయతీలకు తెలుపుటకు ఎరువు రంగుతో రాసిన ఉత్తరాలను సిపిఎం పార్టీ రెడ్ ముద్ర వేసి ఉంచడం వలన అటవీ అధికారులు భయపడి ఆ భూములు జోలికి రారని భావించి గత కొన్ని రోజుల క్రితం సిరిసిల్లలోని అనన్య కంప్యూటరైజ్డ్ రబ్బర్ స్టాంప్ షాప్లో తయారు చేపించి వరలక్ష్మి అసెట్ ప్రింటర్స్ సిరిసిల్ల మంచకట్ల శ్రీనివాస్ అనే అతని షాప్లో 30 సిపిఐ జెండాలు తయారు చేసి 1500 రూపాయలు కట్టాడు. అనుకున్న పథకం ప్రకారం తర్వాత ఆ జెండాలను నీలగిరి చెట్లకు కట్టి 2 గ్రామ పంచాయతీ వద్ద 2 లీటర్లు రుంచాడు. ఈ విషయం తెలిసిన కోనరాపేట పోలీసులు వెంటనే జెండాలను ఉత్తరాలను స్వాధీనం చేసుకుని క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే ఎవరైనా నక్సల్స్ పేరిట డబ్బు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎవరు సీల్ చేయడానికి డబ్బులు ఇచ్చారో వాళ్ళని మనకు ట్రేస్ అవుట్ అవుతారు. ఈరోజు మనము ఆ పర్సన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను లకావత్ సతీష్ A1. ఇతను తర్వాత కన్ఫెస్ చేస్తారు. ఇతను కన్ఫెషన్ ప్రకారం ఇంకొక పర్సన్ A2 ప్రశాంత్ అని అతన్ని కూడా మనము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో వీటి మీద మనము క్రిమినల్ యాక్షన్ తీసుకుంటున్నాం. అతని రీజన్ ఏమని అడిగితే రీజన్ బేసికలీ కొన్ని విలేజెస్లో ఈ ఫారెస్ట్ ల్యాండ్ని విలేజెస్ ఉంటున్నారు. సో ఈ విలేజెస్తో ఈ 2 విలేజెస్కి ఎక్కడ కూడా ఎవరు కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఉంటలేదు. సో దానికోసమే మనము ఇలా చేసామని కన్ఫెస్ చేశారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. సో ఇలాంటి ఎవరన్నా సిపిఐ మావోయిస్ట్ పేరు యూజ్ చేసుకోండి, లేకపోతే ఎక్స్ట్రాక్షన్ చేయడం కానీ డబ్బులు అడగడం కానీ వేరే ఏదైనా ఇలీగల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తే మీరు తొందరగా పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి. వాళ్ళు మనము యాక్షన్